ఏమిటది రేపు తెల్లారుద్ది కాంచి చెబులు నా డ్రాయర్ కనబడతలేదా నీ వెదవకోలా మా కొంపలకొచ్చి అగ్రహారాలు చంద్రహారాలే పోగొట్టుకున్నారు అదృష్టవంతుడివి డ్రాయర్ పోగొట్టుకుని బయటపెట్టావు అయ్యా బాబోయ్ ఆ డ్రాయర్ చెబులు ఆఫీస్ అమ్మ 5000 నా పర్సనల్ క్యాష్ 1000 మొత్తం 6000 ఉంది ఆ డబ్బు ఆఫీస్ లో కట్ట వదిలిన బయటకు నెట్టుతారు ఈ కాళ్ళు కావు అది కాళ్ళు కావు కానీ పైకిలే ఇదిగో నీ డబ్బు రాత్రంతా ఒళ్ళు తెలియకుండా తాగి ఆ కిక్కులో ఈ డబ్బు నా చేతిలో కుక్కావు ఆ తర్వాత ఇల్లంతా కక్కావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంత సీనే లేదు ముందు రాత్రి రుణం వేయించి కదలు వెళ్ళొస్తానా మళ్ళీ రావద్దు తాగి పడిపోవడానికి ఇంత దూరం రానక్కర్లేదు ఇద్దరు టైం వేస్ట్ అయ్యో అయ్యో ఏమిటో ఈ రవస ప్యాసింజర్ డబ్బు తిరిగి కూడా మనం ఇంత ఉంటా ఉందంటే మన ఒళ్ళమ్ముకుంటున్నవే గాని నీతి జాతి కాదు వయసున్నప్పుడే సొమ్ములు కుదరేసుకోవాలి ఇప్పటికే నీ మీద 60 ఏళ్ళు తగలేసి అమలాపురం నుంచి 6 నెలలు కాంట్రాక్ట్ తెచ్చాను నీ వాళ్ళకు చూస్తే 67 వయసు వచ్చినా గానీ అడుక్కుని ఎలా ఉన్నావు అనవసరంగా అరవుకు ఈ డబ్బు నీ మొహాన్ని కొట్టేసి వెళ్తాను నేనంటే అంత చులకనైపోయానంటే నీకు ఇదే నేను వయసులో ఉన్నప్పుడైతే కస్టమర్స్ డే నైట్ నైట్ అండ్ డే అలా క్యూలో నిలబడేవాళ్ళు వయసులేం కర్మ ఇప్పుడు ఇప్పుడు మాత్రం చాలేపోయా అడుగు తిన్నాను ఎలా పడలేదు నేను అడుక్కోవడానికి రాలేదు అరగంట రిలాక్స్ అవుదామని వచ్చాను ఇంట్లో మీ ఆవిడ లేదా దానికైనా ప్రెషర్ కుక్కర్ బెటర్ ఆవిరి ఎక్కువైతే బాగా చేస్తుంది ఒట్టి మాటలేనా చేసేదేమైనా ఉందా లేకే రేట్ ఎంత గంటకి 500 రెండు గంటలకి 750 50 డిస్కౌంట్ డిస్కౌంట్ 2 గంటలు ఉంటావా నేనేమన్నా జీవంతో వస్తాదిరా ఏంటి 2 గంటలకి 750 రూపాయలు అయితే 1 నిమిషానికి 6 రూపాయల పావన 1 మినిట్ కెలి 6 రూపాయ చారణ సిర్ఫ్ 1 మినిట్ కెలి నరం కుదిరింది భలే మంచి చౌకమే రబు కొంచెం రేట్ అన్నీ ఇదో రకమైన సరసం కాబోను గుడికి వెళ్ళటం పూజ పురస్కారాలు చేయటం ఇంటి ముందు ముగ్గులు వేయటం ఇవన్నీ పతివ్రత లక్షణాలే అటు చూడు పతివ్రతలకు పతివ్రత మహాపతివ్రత శిరోమణి ఎవరి శాంతి ఆరం పావుల కేసా అవునే ఈ మొహానికి 6 పావుల కంటే ఎక్కువ ఎవరిస్తారు ఎవరితోనే నువ్వు పంచాయతీ బోర్డు మైకి ఆరుస్తున్నావు నా మొహానికి 6 పావున ఇస్తే నీ మొహానికి ఎత్తిస్తారే 750 అవునే గంటకు 500 2 గంటలకు 750 250 డిస్కౌంట్ ఏమన్నారు నేనేమన్నారు పెళ్ళం బేడు టైం బేడు రాహుకాలం రాహుకాలం కాదు పొయ్యే కాలం ఇక్కడ బావోదు ఇంటికి పంపిస్తాను